రాష్ట్రంలో ప్రమాదాలను తగ్గించడంతో పాటు ఉద్యోగ ఉపాధికి దోహదం చేసే విధంగా సుశిక్షితులైన డ్రైవర్లను తీర్చిదిద్దేందుకు సిరిసిల్ల తరహాలో అన్ని జిల్లాల్లో డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని నగర పరిసర చాంద్రాయన్గుట్ట నియోజకవర్గం బండ్లగూడ రవాణా శాఖ కార్యాలయాన్ని మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్, జేటీసీ పాండురంగ నాయక్, డీసీజీ పుష్పాల శ్రీనివాస్ తదితరులతో కలిసి తనిఖీ చేశారు. డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ నిర్మాణ పనుల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ వాహనాలు నడిపే వారికి సరైన శిక్షణ, రోడ్డు భద్రతా నిబంధనల మీద అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణ నష్టం పెరుగుతుందని తెలిపారు. ప్రమాదాల నివారణ కోసం రాష్ట్రంలో సిరిసిల్లలో 18 కోట్లతో కేంద్రం సహకారంతో నిర్మిస్తున్న డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తరహాలో అన్ని జిల్లాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఆయన. చూడండి